ఏపీలో వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ముదురుతున్నాయి ఈ క్రమంలో వైసీపీ నేతలు షర్మిల తీరుపై మండిపడుతున్నారు తాజాగా వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణలో పార్టీ పెట్టి కమిడియన్ అయిన షర్మిల ఇప్పుడు ఏపీలో విలన్ గా తయారయ్యారని చెప్పారు వీరసింహారెడ్డి సినిమాలో సొంత అన్నని చెల్లి ఎలా పొడుస్తుందో ఇప్పుడు షర్మిల అలాగే చేస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు ఛానల్ లేదా తర్వాత ద సేమ్ థింగ్ రెండు మూడు రోజులుగా న్యూస్ ఛానల్స్లలో ఉంటున్న డిస్కషన్ ఇంటింటి బాగవుతాం నేను మొదటి నుంచి కూడా బోత్ మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా నేను వివరించడం జరిగింది చెప్పడం జరిగింది విజయమ్మ షర్మిలమ్మ వైఎస్ఆర్ కుటుంబాన్ని వాళ్ళ నాశనానికే పూనుకున్నట్టు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని కంప్లీట్గా తుడిచిపెట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళలాగా నేను ముందే చెప్పాను గతంలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలు పగల కొడుతున్నారంటే దానికి కారణం షర్మిలమ్మ విజయమ్మని అని చెప్పేసి దేర్ మోటివ్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్లో పార్టీల మీద గిరుద్దుతూ మనందరినీ కూడా ఈరోజు బజార్ను పడేసి రోడ్డును పడేసే దానిలో వాళ్ళిద్దరు ముఖ్య కారణం సరే బజార్ను పడేస్తున్నారో అన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినారో అవన్నీ అందరికీ తెలిసినదే ఒక వ్యక్తిగతంగా ఆక్షతో ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది ప్రతిపక్షంగా పోరాడాల్సింది వాళ్ళు పోయి కేవలం సొంత అజెండాతో ఎక్కడికంటే అక్కడికి దిగజారిన రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్థానాన్ని తీసుకొని వచ్చినారు నేను అప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది కేవలం వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళలాగా మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడిచినాము మీతో సెయిల్ అయినాము మీ వ్యక్తిగత అజెండాల కోసం ఈరోజు ఎన్నో ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోయినారు చనిపోవడం జరిగింది దెబ్బలు తింటున్నారు ప్రాణబీతితో బయలుతున్నారు వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా కేవలం మీరు చాలా లో లెవెల్లో ఆలోచించి ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది మీకు మన్నటి వరకు కూడా అందరికీ ఉన్న ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి వల ఆమెను గింటి వేసినాడు ఆమెను ఇది వేసినాడు దూరం పెట్టినాడు ఈ విధంగా తెలుగుదేశం మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పినారు ఇంకా వివేకానంద రెడ్డిని చంపించినాడు ఆటకంటే అక్కడ వాటికి దరిద్రాలకు సొంత వివేకానంద కూతురు కూడా ఆ విధంగా వీళ్ళందరూ దగ్గరుండి చూసిన వాళ్ళలాగా దగ్గరుండి చేసిన వాళ్ళలాగా చెప్పి చేసినారు సరే పార్టీ నాశనం చేసినారు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వరకే శరిమల కానీ ఆ పీసీసీ పోస్ట్ ఇచ్చినారు లేకుంటే ఆమెను ఎవరు చూస్తారు చెప్పు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే షర్మంలమ్మ అనేది ఆమెను ఎవరు చూస్తారు ఇక్కడ పార్టీ పెట్టి ఈడేమన్నా మన తెలంగాణలో ఏమన్నా ఒక పదహైదు పర్సెంట్ అన్న ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చుకోండి అని చెప్పేసి కాదు కదా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఈమె ద్వారా నడిపించచ్చు ఈమె ద్వారా ఇబ్బంది పెట్టచ్చు అని ఆమెను వాడుకుంటున్నారు దానిలో పావుగా చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది సో వాట్ ఎవర్ మేబీ సో దీంట్లోకి లోతుగా వస్తే నాకు తెలిసిన అంశంలో భాగంగా మీకు దృష్టి తీసుకుని ఇది రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకు మూడు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మను పిలిచి ఈ ఆస్తులు నాన్నగారివి తాతగారి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన ఆస్తులలో నీకు ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాను అని చెప్పి సాక్షిలో షేర్లు ఇవ్వడం జరిగింది భారతీయులో షేర్లు ఇవ్వడం జరిగింది చాలా దాంట్లో షేర్స్ ఇస్తూ సరస్వీ దాంట్లో కూడా షేర్లు ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది కేవలం ఎందుకు ఆ విధంగా చేయడం జరుగుతుందంటే ఒక సొంత చెల్లెలుగా నాకు తెలుసు చాలామందికి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఒక కూతురులాగా చూసుకున్నాడు మనం సరే ఏమైనా విభేదాలు ఉండొచ్చు అది వేరు కానీ అంత దగ్గరగా చూసుకున్నారు ఈరోజు వివేకానంద రెడ్డి గురించి ఆమె ఇంతగా మాట్లాడితే లేని ప్రేమను వస్తుంది సునీత కూడా తెలుసు రెడ్డిని షర్మిలో ఎంత నీచంగా చూసేదో ఎంత ఇబ్బందిగా మాట్లాడేదో ఎప్పుడు మా మా దగ్గరనే బతికేది బతికేవాడు వివేకానందరెడ్డి మా దయా దాక్షణల మీద బతికేవాడు వివేకానందరెడ్డి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది పులివెందుల్లో ఉన్న చాలా మందికి జనాలకు తెలుసు ఈరోజు ఎక్కర్లేని ప్రేమ చూపిస్తుంది సో మొదటికొస్తే అది రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకు ఆమెకు షర్మిలాకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది సరే వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏదైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది రాయించుకోవడం జరిగింది వరకు బాగుంది సో దాని మీద నా స్థితి నా స్థితిది అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్ళి ఈ విధంగా షర్మిల ఆ ఎంఓయు ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేడ్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోను చాలామంది టీవీలలో లేకుంటే నిన్న షర్మిలా మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టు కీడుస్తారా అని చెప్పి చెప్పినారు ఏమ్మో మీకు తెలియదమ్మా ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేస్ సబ్జెక్టుడు ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు సో అంటిల్ డిస్పోజల్ అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దానిల మీద నువ్వు చేసి నువ్వు దాంట్ల మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఎవడు నాశనం అవుతున్నట్టు మీ వంశమే కదా వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా ఆ విధంగా ఎవరికి ఎవరిని తృప్తి పొంది పొందినట్టు అంత ముందు చూస్తే ఎలక్షన్లకు ఒక రోజు ముందు వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసి పెట్టినారు ఈరోజు చూస్తే ఈ విధంగా ఆయన జైలు ఇప్పటికే మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి తను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టడానికి గల ఏదో ఒక కారణం చూపి దొరకాలి కాబట్టి ఈ విధమైన కారణాలతో ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక్కొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎన్సీఎల్టీకి పోయినాడు కాబట్టి సరిపోయింది కానీ అతను అదే మర్చిపోయి ఉంటే ఇది కోర్టులో ఉండేది ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు అని చెప్పి ఈడీకి చూపించి చూపించి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసింది కదా ఇవి ఇది కదా దీనివల్ల ఏం ఏం ఉపయోగము మనం ఎన్నో చూసినాం మొన్న ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రజనీకాంత్ సినిమాలో పెదరాయలు వంచినట్టు చెల్లమ్మ ఇవి తీసుకో ఇవి తీసుకో అంటే ఈమె మన బాలకృష్ణ సినిమాలో ఉన్నట్టు ఆమె పొడిచినట్టు పొడిచిపడేస్తుంది ఎక్కడికైనా ఒక రీజన్ అంటూ ఉండాలి కదా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారు ఏ మాత్రం ఇచ్చినారని వాళ్ళు చూసుకోవాళ్ళం వాళ్ళు మాట్లాడేదానికి లేదు కానీ చాలా గుడ్ దీనిలో చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా రెస్పాండ్ చేసినారు బాగా వివరించినారు అందరికి కూడా అర్థమైంది అంటే గతంలో ఏమని బాగా చెప్పేవాళ్ళు జగన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకి ఏమీ లేదంట అంత గుంజుకున్నాడంట వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళ నయన్ ఆస్తి కూడా ఈకోకుండా చేసినారంట అనేవాళ్ళు ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆ లెటర్ ద్వారా క్లియర్ కట్గా అయింది కొన్ని ఛానల్స్ చూశాను నేను ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అదేవిధంగా ఇంకోటి ఆనంద అతన్ని చూసా చాలా బ్యూ చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు సాయిది చూశాను జర్నలిస్ట్ సాయిదీని అట్లా చాలామంది